తెల్లాలి మరి తెల్లాలి జీవనన్న గారి నాయకత్వం మరి తెల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం గారి నాయకత్వం మరి తెల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జీవనన్న నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ రావు గారు ప్రపంచమే గర్వించదగ్గ దేశం ఆచరించదగ్గ సంక్షేమ పథకాలను రూపొందించడంలో ఈ దేశంలో అందరి ముఖ్యమంత్రులలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. దళిత బంధు, రైతు బంధు, రైతు బీమా వీటన్నిటితో పాటు మరో పేద బడుగు బలహీన వర్గాలకు అక్షరాన్ని దగ్గర చేయడానికి అందించడానికి మన ఊరు మనబడి అనేటటువంటి కార్యక్రమాన్ని రూపొందించి దళిత వాడల్లో బడుగు బలహీన వర్గాల్లో ఒక అక్షర జ్యోతిని వెలిగించడానికి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించినందుకు కేసీఆర్ గారికి ఈ ఆర్మూర్ మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఖచ్చితంగా మన ఊరు మనబడి అనేటటువంటి ప్రోగ్రాం ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నది పేద బడుగు బలహీన వర్గాల పిల్లలే కాబట్టి ఇది 100% పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఉపయోగకరంగా ఉండేటటువంటి సంక్షేమ పథకం కాబట్టి దీన్ని ఖచ్చితంగా 100% ఆర్మూర్ మండల్లో అమలయ్యేటట్టుగా మా ఆర్మూర్ మండలంలో ఉన్నటువంటి ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచులు అందరూ కూడా గౌరవనీయులు మన పియూసీ చైర్మన్ ఎమ్మెల్యే ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్న గారి సారథ్యంలో దీన్ని 100% అమలు చేసుకునేటట్టుగా మేము అందరం ప్రయత్నం చేస్తామని మేము సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్నందుకు కేసీఆర్ గారికి మరోసారి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాను. బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య, నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్యని అందించాలన్న గట్టి సంకల్పంతో గౌరవనీయులు తెలంగాణ బాంధవుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన ఊరు మన బడి కార్యక్రమాన్ని తీసుకొచ్చి 7,300 కోట్ల రూపాయలు పాఠశాలల అభివృద్ధికి కేటాయించడం నిజంగా కూడా చాలా అభినందనీయం. ఈ సందర్భంగా ఆర్మూర్ మండలం మిడదపల్లి గ్రామ టీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వారి చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించుకొని వారికి ఆర్మూర్ మండల ప్రజల తరపున ఆర్మూర్ మండల విద్యార్థులందరి పక్షాన కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. నిజంగా కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో KG-PG ఉచిత విద్య అందించాలన్న ఏదైతే కేసీఆర్ మదిలో మిగిలిన ఆలోచన ఉందో దానికి తగ్గట్టుగానే కాస్త ఆలస్యమైనా కూడా ఒక్కొక్కడు మొత్తం ప్రతి
ఈ పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించే దిశగా అడుగులు వేస్తున్న కేసీఆర్కు నిజంగా కూడా యావత్ తెలంగాణ రాష్ట్రం రుణపడి ఉంటుంది. ఒక్క విద్యారంగమే కాకుండా ప్రతి రంగంలో కూడా ఒక ఇటు సంక్షేమము అటు అభివృద్ధి రెండు కళ్ళలాగా మనం ముందుకుపోతున్న కేసీఆర్ని మనం గుర్తుంచుకొని కేసీఆర్కు ఈ సందర్భంగా మనమందరం కూడా రుణపడి ఉండాలని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ జై జీవన్ అన్న. మన గౌరవ ముఖ్యమంత్రి గారు పేద విద్యార్థులకు విద్య అందుబాటులో ఉండాలని చెప్పేసి అని మన స్కూళ్లకు దాదాపుగా 7,300 కోట్లు మంజూరు చేయడం చాలా అభినందన విషయం. దాన్ని మన మండలిలో మన ఎంపీవి గారి సహకారంతో అలాగే మన జీవనన్న గారి సహకారంతో మన స్కూల్ కూడా మేడపల్లి స్కూల్ను కూడా మరింతగా కొత్త రూపం నిర్మించుకొని మన గ్రామ ప్రజలందరూ గ్రామ విద్యార్థులందరూ మంచి విద్యను అందించేందుకు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తుంది. గత ప్రభుత్వ పాలనలో మరుగున పడిన ప్రభుత్వ పాఠశాలని ఎవరు పట్టించుకోకుండా కానీ గత వారం రోజుల కింద తీసుకొచ్చిన మన ఊరు మనబడి అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఊర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలని అభివృద్ధి చేసేందుకు నిధులు విడుదల చేసిన కేసీఆర్ గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు. మా మెడదపల్లి గ్రామంలో కూడా గత 3-4 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు రాకున్నా తల్లిదండ్రుల సహకారంతో అభివృద్ధి చేసుకొని మండలంలోనే కాదు జిల్లాలో కూడా మెడదపల్లి పాఠశాల అంటే హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ ఒక గుర్తింపు తీసుకొచ్చేటట్లు కష్టపడ్డాము. ఈ ప్రభుత్వం విడుదల చేసిన నిధులతోటి ప్రతి ఊరు మెడదపల్లి గ్రామంలో స్కూల్ ఎలా అవుతున్నదో ఇక నుంచి రాష్ట్రం మొత్తం కూడా అలాంటి మేడదపల్లి స్కూలు ఎన్నో తయారయ్యాయి. ఈ అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యే గారికి కేసీఆర్ గారికి మా యొక్క మెడదపల్లి గ్రామ తరపున పార్టీ తరపున ధన్యవాదాలు.